ఎవరికి అర్థం కాదు సంపత్ గారు మీ వ్యూహం ఏంటి మీ వ్యూహం ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండే వ్యూహమా లేకపోతే గతంతో పోల్చుకుంటే బెటర్గా ముందుకెళ్లే వ్యూహమా లేకపోతే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో గెలుపుగా వెళ్ళే అంత ఆ స్ట్రెంత్ ఉందా వర్మగారు మీరు అడిగిన దానికి ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలు కాబట్టి ఈ రాజకీయాలు ఎవరైతే ఉన్నారో మా పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే మనోహర్ గన్న గారి ఆధ్వర్యంలో ఇవన్నీ ఇప్పటికే పనులన్నీ చకచక జరిగిపోతున్నాయి ఆల్రెడీ మండల స్థాయి కమిటీలు కూడా వేసుకున్నారు ఆల్రెడీ ఇప్పుడు గ్రామ స్థాయి కూడా మొత్తం నెక్స్ట్ మొత్తం బూత్ బూత్ స్థాయిని కూడా వేసుకోబోతున్నారు ఇక ఆ వ్యూహాలు అనేది మొత్తం డెఫినెట్గా అది పార్టీ పెద్దలు అనేది చూసుకుంటారు మేము ఏంటంటే వాళ్ళు చెప్పింది మేము వినడం డెఫినెట్గా అది ప్రజలకు మేము బలంగా వెళ్ళబోతున్నాం ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏదైతే ఉందో డెఫినెట్గా ఒక్క సీట్తో మొదలైన మా ప్రయాణం ఏదైతే ఉందో డెఫినెట్గా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి పట్టాభిషేకం జరగబోతుంది ఇది ఇది దేవుడు రాసిన రాత ఇది ఎందుకంటే ఆల్రెడీ అక్కడున్న ప్రజలు కావచ్చు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సబ్బంధ వర్ణాలు ఎందుకంటే ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చే తీరును మేము చూస్తున్నామండి వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరెవరైతున్నారో ప్రతి ఒక్కరు అక్కడ ఉద్దాన కిడ్నీ సమస్యలు కావచ్చు లేకపోతే శ్రీకాకుళంలో జరిగిన ఇష్యూస్ కావచ్చు లేకపోతే కోవిడ్ సమయంలో వీళ్ళు చేసిన ఇష్యూస్ కావచ్చు ప్రతి ఒక్క దానిపైన ప్రతి ఒక్కరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దగ్గరనే ఎందుకు వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఇక్కడ డెఫినెట్లీ పవన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తే పక్కా ఇక్కడ పని అయిపోతుందని చెప్పేసి ఎందుకంటే ఇప్పటికే మేము తప్పు చేసుకున్నాం లాస్ట్ టైము ఒక పార్టీకి మేము ఎందుకంటే ఓటు వేసి మేము తప్పు చేసుకున్నాం కాబట్టి ఇదే దీన్ని మేము ఇప్పుడు రిపీట్ చేయదలుచుకోలేము ఈ అవకాశాన్ని కూడా మేము ఇవ్వదలుచుకోలేము అంటున్నారు ఎందుకంటే నేను మన మొన్న గుంటూరుకి ఏదైతుందో మచిలీపట్నం దగ్గర మన సారీ మంగళగిరి మంగళగిరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క దగ్గర ఎందుకంటే చిన్న సర్వే చేసుకుంటూ అన్నట్టు ప్రతి ఒక్కరిని అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే నేను సర్వే కూడా చేశారు ప్రతి ఒక్కరిని ఎందుకంటే అక్కడ ఉన్న రైతులు కావచ్చు లేకపోతే అక్కడున్న స్ట్రీట్ వెండర్స్ రాజధాని కోసం అంటే అక్కడ ఏం చేస్తుంది అసలు ప్రజలు ఏ విధంగా ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నాయి ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు ఇవాళ ఏం చేస్తున్నాయి ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు ఇవాళ ఏమైనా మాట్లాడుతున్నాయి అని చెప్తే అక్కడున్న స్ట్రీట్ వెండర్స్ నుంచి ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం పైన ఎక్కువ ఆధారపడేదంటే మ దిగువ మధ్యతరగతి వాడు పేదవాడు అండి ఇవాళ డెఫినెట్లీ అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అరాచకం గురించి అక్కడ చెప్పుకుంటూ పోతున్నారు ఇక మిగతా దాని గురించి ఏదైతే ఉందో ప్రభుత్వం పైన వ్యతిరేకతను వాళ్ళు చెప్పు చెప్పబోతున్నారు కానీ నేను ఒకటి మాత్రం అయితే చెప్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో పవన్ కళ్యాణ్ గారికి పట్టాభిషేకం జరగబోతుంది అంత కాన్ఫిడెంట్ గా సంపత్తి ఎలా చెప్పగలుగుతున్నాడు ఇప్పటికొచ్చి వచ్చి ఒక తెలిసింది ఒకే ఎమ్మెల్యే జస్ రెండు వేల పంతొమ్మిది ఆయన కూడా లేని పరిస్థితి జస్ ప్రతిసారి మాట్లాడింది రెండు చోట్ల పవన్ కళ్యాణ్ గారలేదు పార్టీని ఏ రకంగా ఇరవై నాలుగులో ఓకే ఇరవై తొమ్మిదికి కని చెప్పి చాలా మంది కొంతమంది విశేషకుంటారు నేను ఓపిక్గా ఉంటే ఇరవై తొమ్మిదిలో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అన కానీ ఇరవై నాలుగులైనా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలదు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో దాని ప్రస్తావనైంది బీజేపీ పార్టీ పెట్టినప్పుడు అసలు బీజేపీ పార్టీ లేనే లేదని అవును ఇవాళ అఖండ భారత్ని మొత్తం ఏకచత్రాధిపత్యం పైన నడిపిస్తున్నారు ఎస్ ఇవాళ ప్రజలకు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక నిజాయితీ పరుడైన ఒక వ్యక్తి తను ప్రజలు ఇవాళ ఏంటంటే రాజకీయ నాయకులు కోరుకుంటలేరు ప్రజలు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ పార్టీల జనసేన పార్టీల కొంతమంది రాజకీయ లబ్ధి గురించి వచ్చిన నాయకులు వెళ్ళిపోయినరు మళ్ళీ చెప్తున్నానండి వర్మగారు పవన్ కళ్యాణ్ ని వాళ్ళ కోరుకుంటుంది ప్రజలు పవన్ కళ్యాణ్ దగ్గరకు వస్తే రాజకీయ లబ్ధి గురించి వచ్చిన కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయ నాయకుల ముసుగులలో వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోయినారు కావచ్చు కానీ ప్రజలు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆదరణ అట్నే పెరుగుతూ ఉంది నిజంగా మీరు చెప్పినట్టు ఎవరైతే ఈ రాజకీయ లబ్ధి గురించి వచ్చిన ఎవరైతే ఈ రాజకీయ నాయకులు పోయినప్పుడు ఒక్క కార్యకర్త కూడా పోలేదు ఇంకా ఇంత ఇంతై ఉండి టీడీపీలకు వెళ్ళి వలసలు వస్తున్నాయి వైఎస్ఆర్సీపీలకి వెళ్ళి వలసలు వస్తున్నాయి ఇవాళ వలసలు వస్తున్నాయి రేపు రాబోయే రోజులలో కూడా మీరు చూడండి ఒకసారి నేను ఇవంట ఏంటంటే ఇది అంత గా ఇక్కడ ఉండి మాట్లాడటం లేదు ఇదేంటంటే విత్ ప్రూఫ్తో మాట్లాడుతున్నాం ఇవి ఇవన్నీ ప్రూఫ్తో మాట్లాడుతున్నాం ఈ ప ఈ పద్నాలుగో తారీఖు మార్చి పద్నాలుగో తారీఖున ఒక పండగ వాతావరణం ఇవాళ క్రిస్టియన్స్కి అయితే మన క్రిస్మస్ కావచ్చు కానీ అయితే రంజాన్ కావచ్చు కానీ లేకపోతే హిందువుల పండుగకైతే మిగతా దసరా దీపావళి అన్నీ కలుసుకొని ఇవాళ ప్రతి ఒక్క సబ్బండ ఒక ప్రతి ఒక్క బిడ్డ ఇవాళ మార్చి పద్నాలుగో తారీఖున ఒక పండగ వాతావరణం జరగబోతుంది ఇప్పటికే పన్నెండు కమిటీలను వేసుకున్నాం ఆ పన్నెండు కమిటీలలో కూడా డెఫినెట్గా ప్రతి ఒక్కటి మంచిగా జరగబోతుంది ఇది ఒకటే తర్వాయి రానున్న రోజుల్లో ప్రజలకు ఎవర ఇవి రాజకీయాలండి నేను ఒకటే చెప్తున్నాను ఇవి రాత్రికి రాత్రి ఏమైతాయో ఎవరికి తెలియవు ప్రజలకు అందుబాటులో ఉండే డెఫినెట్గా నాయకుడు ఉన్నాడు ప్రజల మన్నలు పొందిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టే తన తన వెంబటి నడవాలని చెప్పేసి ఇవాళ అక్కడున్న ప్రభుత్వం అక్కడున్న ప్రభుత్వం మూడు చోట్ల ఎక్కడైతే ప్లేసులు ఇద్దామన్నా కానీ మూడు చోట్ల మార్చినాయండి కానీ అక్కడున్న రైతులు ఇప్పడం దగ్గర ఉన్న రైతులు ధైర్యంగా ముందుకొచ్చి ఇది మా ఇది మేము చేసుకున్న అదృష్టమని అక్కడున్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా ఇప్పడం మంగళగిరి ఇప్పడం ప్రజలకు నేను మీ సంపత్ నాయకుని చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ నేను నిజంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అనేది ప్రజల పక్షాన ఉండాలి అనేది ప్రజలకు వెన్నుదండు ఉండాలి ప్రభుత్వాలు అనేది ప్రజల బాగోగులు చూసుకోవాలని మీరు డెఫినెట్గా ఇవ్వాలి మా జనసేనకు ప్లేస్ ఇచ్చినందుకు నిజంగా ఇప్పాడ గ్రామ పెద్దలకు ఉన్నాయో జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను మార్చి పద్నాలుగున ఒక అంగరంగ వైభవంగా ఒక పండగ చేసుకుందాం సబ్బండ వర్ణాలతో రైట్ ఓకే ఏంటి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండడానికి ఏమైనా రూపకల్పన చేస్తున్నారా డెఫినెట్ గా అవన్నీ పార్టీ పెద్దలు చూసుకుంటున్నారా అవన్నీ నేను జరుగుతుంది